మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం టీమ్ సాయి ఈ పేరు చిన్న పిల్లల నుండి ముసలవాళ్ళ వరకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంత్ రావును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. మల్కాజ్గిరిలో దౌర్జన్యాలు, కబ్జాకోరు, రౌడీయిజం చేస్తున్న మైనంపల్లి హనుమంత్ రావుకు ఎదురుగా నిలబడి అతని బాధితుల పక్షం నిలబడ్డ సాయి ప్రసాద్. మైనంపల్లి హనుమంత్ రావు 2016 ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడని బహిర్గతం చేసినందుకు సాయి ప్రసాద్ పై కక్షతో తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు సాయి ప్రసాద్ పై మైనంపల్లి మరియు అతని అనుచరులతో 2 సార్లు భౌతికంగా దాడులు చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎక్కడా భయపడకుండా మైనంపల్లి హనుమంత్ రావు చేస్తున్న అరాచకాలు, అక్రమాలను బయటపెడుతూ న్యాయపరంగా మైనంపల్లి హనుమంత్ రావు బాధితుల పక్షాన నిలబడుతూ పోరాటం చేస్తూ ఉంటాడు. మల్కాజ్గిరిలో దౌర్జన్యాలు, రౌడీయిజం, గుండాయిజం చేసే వాళ్లకు సింహస్వప్నంలా కనిపిస్తాడు సాయి ప్రసాద్. అంతేకాదు సేవా గుణంలో సాయి ప్రసాద్ ని మించిన మంచోడు ఎవ్వరూ లేరు. ఆపదలో ఉన్న తన వద్దకు ఎవరు వచ్చినా సహాయం చేసి పంపించే సేవాగుణం సాయి ప్రసాద్ గారిది. మల్కాజ్గిరిలో పేదలు, మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు ఆత్మ బంధువు సాయి ప్రసాద్. మల్కాజ్గిరిలో టీమ్ సాయి చేసిన సేవా కార్యక్రమాలు అన్ని ఇన్ని కాదు, వాటి గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. కరోనా కష్టకాలంలోనూ పేద ప్రజలకు టీమ్ సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ పేరుతో ఉచిత భోజనం, నిత్యావసర సరుకులు, కరోనా కిట్లు పంపిణీ చేశారు. ప్రపంచం మొత్తం డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూ ఉంటే ఇప్పటికే టెక్నాలజీకి దూరంగా ఉన్న నిరుపేద విద్యార్థులకు టీమ్ సాయి శిక్షా పాత్ర పేరుతో శాంసంగ్ ట్యాబ్లు అందించారు. పేద ఇంటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం టీమ్ సాయి కళ్యాణ దీవెన పేరుతో ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు టీమ్ సాయి ప్రసాద్. అంతేకాదు పేద ప్రజల వైద్యం కోసం మరియు పేద విద్యార్థుల చదువుల కోసం టీమ్ సాయి భరోసా పేరుతో ఆర్థిక సహాయం చేశారు. టీమ్ సాయి ఫెదల్స్ పెడల్స్ పేరుతో పేద విద్యార్థులకు ఉచిత సైకిల్స్ ఇస్తూ ఉంటారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నో గుడులకు టీమ్ సాయి గుడి గోపురం పేరుతో ఆర్థిక సహాయం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. యువతలో ఉన్న తమ క్రీడా నైపుణ్యాన్ని బయట పెట్టడానికి వివిధ క్రీడా పోటీలు నిర్వహించి టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ పేరుతో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు మరియు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. పేద గర్భవతులు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యంగా ఉండాలని టీమ్ సాయి అమ్మ కోసం పేరుతో వారికి ఉచితంగా న్యూట్రిషన్ కిట్లు ఇస్తూ ఉంటారు సాయి ప్రసాద్. మల్కాజ్గిరిలో పేదలు నివసించే బస్తీలు, మురుకువాడల్లో టీమ్ సాయి ఆయుష్మాన్ పేరుతో హెల్త్ క్యాంపులు నిర్వహించి వారికి కావలసిన మెడిసిన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేశారు. నిత్యం మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం, ప్రజలకై, ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతున్న బీసీ వర్గానికి చెందిన నాయకుడు సాయి ప్రసాద్. మరి అలాంటి నాయకుడికి బీజేపీ టికెట్ ఇస్తే మల్కాజ్గిరి నియోజకవర్గానికి అలాగే మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది.